मेडे चारित्रात्मक चैतन्य दिनम चिकागो कोंतमंदी रक्त तर्पणम चेसी केवलम तम देशंलो उंडे कार्मिक वर्गानिके काकुंडा प्रपंचानिकंतटिकी कोत्त वेलुगुनु अंदिंचारु। प्रजल श्रमनु रोजुल तरबड़ी दोचुकुन्न समयंलो मेमो मनुषुलमे मा शक्तिकी कूडा परिमितुलु उंटायी। ई चाकरी मेम चेयलेमनि पनिमुट्लु किंद पाडेसी 8 गंटल पनि दिनं कोसं पोराडी चिवरकु प्राणालनु सैतं తృణప్రాయంగా త్యాజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం। 24 గంటల్లో 8 గంటలు పని 8 గంటలు విశ్రాంతి ఇంకా 8 గంటలు రీక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు। ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు। యాంత్రిక యుగం రాకముందు మనిషి గంటల కొద్దీ పని చేసేవాడు। అదొక బానిస బ్రతుకు। మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు। యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏ విధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ చైతన్యం కూడా పెరిగాయి। అందువల్లనే పని గంటల పోరాటం వచ్చింది। కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862 లో సమ్మె చేశారు। అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పని చేసేవారు। అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పని చేస్తారో మేము కూడా అన్ని గంటలే పని చేస్తామని డిమాండ్ చేశారు। అసలు ఆ పోరాటం ఎలా సాగింది, ఎలా ముందుకు వెళ్ళింది అనేది ఈ కళాకారులు గజ్జకట్టి నడుం బిగించి జనచైతన్యం కోసం ప్రజా నాట్య మండలి శ్రామిక జీవన విధానంలో రక్తపు అణువుల సైతం శ్రామికుల కోసం యుద్ధం చేస్తున్నాయంటూ ప్రశ్నిస్తూ శ్రామికుడి కోసం గర్జించిన పాటను విందాం। పండగ అంటే కోడి కోసుకొని మేకను కోసుకొని తిరిగి ఎక్కడికో పోయాడు।
ఎవరు
ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు,
మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడికి కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మిక వర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి అంటూ ముందుకు సాగిన ఈ ప్రజా కళాకారులు కరోనా కళాకారులను కాటేయడంతో రంగస్థల కళాకారుల స్థితిగతులు ప్రదర్శనలు లేక ముక్తి లేక మరింత అగమ్య గోచరంగా తయారైంది ప్రస్తుతం ఆ కళాకారులు పడుతున్న ఇబ్బందులను వారి మాటల్లోనే విందాం ప్రస్తుతం మనం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ప్రజా నాట్య మండలి కళాకారుల దగ్గర ఉన్నాం అసలు మేడే విశిష్టత ఏంటో వారి నోట అంటే అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడే సంబంధించి ఇప్పటికి దాదాపు 134 సంవత్సరాల మేడే ఏర్పడే జరిగింది 1886 లో అమెరికాలో చికాగో నగరంలో మే 1వ తేదీన కార్మికులందరూ పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించుకున్నారు 3-4 తేదీల్లో ఆందోళన నిర్వహిస్తే అక్కడ కార్మికుల మీద అక్కడ ఉన్న పెట్టుబడిదారులు ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పులు జరిగింది ఆ కాల్పుల్లోంచి ఆ రక్తంలో పుట్టిన ఎర్రజెండా ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తుంది ఎర్రజెండా 1886 చికాగో నగరంలో ఏర్పడిన ఎర్రజెండా మేడే 1889 లో ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ నిర్వహించిన సమావేశంలో మే 1వ తేదీన ప్రపంచంలోని అన్ని దేశాలు మేడేని నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాయి ఆ విధంగా మే 1 ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ నిర్వహించుకునే విధంగా నిర్ణయించడం జరిగింది మే 1కి ముందుగా 8 గంటల పని దినానికి ముందుగా ఈ ప్రపంచంలో సూర్యుడు వస్తున్నాడు సూర్యుడు వెళ్ళిపోతున్నాడు అనే సంగతి కూడా కార్మికులకు తెలియని పరిస్థితి పుట్టిన బిడ్డ తన తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియని పరిస్థితి అంటే బిడ్డ పడుకునేటప్పుడు పడుకొని లేకుండానే పనిలోకి వెళ్తే ఆ బిడ్డ పడుకున్న తర్వాత ఇంటికి వచ్చిన దుస్థితి ఉండేది అంటే 18 గంటల పాటు ఆ కార్మికుడు పనిచేసేవాడు ఈ దీనికి వ్యతిరేకంగా 8 గంటల పని దినం 8 గంటల కుటుంబంతో గడపడానికి 8 గంటల విశ్రాంతి తీసుకోవడానికి 3 కాలాలని 3/8/24 గంటల్ని వెచ్చించి ఈరోజు ప్రపంచంలో కార్మికులందరికీ 8 గంటల పని దినం ఉండాలని చెప్పి నిర్ణయించింది మేడే ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా నిర్ణయం తీసుకుని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే ఎర్రజెండా నాయకత్వాలనే జరుగుతోంది నాటికి నేటికి కార్మికులు ఎప్పటికీ ఒకటే పరిస్థితి ఇప్పటికీ కూడా ప్రపంచంలో శ్రమ దోపిడీ జరుగుతుంది అనేది నాడు కార్ల్ మార్క్స్ తెలియజేశాడు అదే శ్రమ దోపిడీ నేటికి కూడా కొనసాగుతుంది పని గంటలలోనే ఈ శ్రమ దోపిడీ ఉందనేది ధరల నిర్ణయంలో శ్రమ దోపిడీ కాదు పని గంటలలోనే కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు ఆ విధంగానే శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పి ఆ రోజు కార్ల్ మార్క్స్ ఏదైతే నిరూపించాడో ఇప్పటికీ అదే శ్రమ దోపిడీ జరుగుతుంది అసంఘటిత రంగ ఈరోజు కార్మికులు అనేక కంపెనీల్లో పనిచేసే కార్మికులు కాదు అనేక రకాల కార్మికులు ఈరోజు మన ముందు కనబడుతున్నారు అసంఘటిత రంగ కార్మికులు కంపెనీల్లో పనిచేసే కార్మికులతో పాటు ఈరోజు బయట జొమాటో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇవన్నీ అనేక మంది ఇళ్ళకి చేర్చే కార్మికులు ఫోన్ల ద్వారానే సమాచారం ఇదివరకు కార్మికులు సంఘటితంగా ఒకే చోట ఒకే కంపెనీలో ఒకే సందర్భంలో పనిచేసేవారు కానీ ఇప్పుడు కార్మికులందరూ ఒకే చోట కాదు విడివిడిగా ఒకరికొకరు సంబంధం లేకుండా ఈరోజు కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళందరినీ ఐక్యం చేసే పని చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళందరినీ కార్మిక వర్గం అని అంటే ఐక్యంగా నిలబడుతుంది కార్మిక వర్గం అని అంటే పోరాటాలకు రూపకల్పన జరుపుతుంది కార్మిక వర్గం అని అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలకి నాయకత్వం వచ్చింది భవిష్యత్తులో కూడా అది వహిస్తుంది అయితే నాటికి నేటికి కార్మికుల పరిస్థితుల్లో మార్పులు ఎక్కడా కనబడడం లేదు ఇప్పటికీ సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అసలు ప్రభుత్వాలే దీన్ని అమలు చేయడం లేదు ఎక్కడ కూడా కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగితో ఎవరైతే పర్మనెంట్ వర్కర్ పనిచేస్తున్నారో ఆ పర్మనెంట్ వర్కర్తో సమానంగా కాంట్రాక్ట్ వర్కర్ పనిచేస్తున్నాడు కానీ కాంట్రాక్ట్ వర్కర్కి ఎప్పటికీ కూడా కనీస వేతనం 21,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కనబడడం లేదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా వాళ్ళ పనిని గుర్తించాలా ఆ పనిని ప్రభుత్వం గుర్తించి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనాలు అమలు చేయాలి సార్ మీ వృత్తి ఇదేనా లేదా మీకు ఏమైనా వేరే ప్రవృత్తి ఉందా ప్రజా నాట్య మండలిలో దాదాపు ఒక 40 సంవత్సరాలు బట్టి మేము ఈ ప్రజా కార్యక్రమాలు చేయడం జరిగింది అదే గతంలో కూడా అక్షర గోదావరిగా అనే కార్యక్రమంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా
ఉపాధ్యాయులకు పరిశుద్ధులు నేర్పి అందరూ విద్యావంతులు కావాలని అప్పుడు అలాగే బాలకార్మికుల గురించి దళవ సారా వ్యతిరేక ఉద్యమ గురించి అనేక పోరాటాలు కళా ప్రదర్శనలు ఇచ్చి ప్రజల్లో సైతన్యం తీసుకురావడం కూడా జరిగింది దీనికి అంతటికి కూడా మా అన్నయ్య నమస్కారండి మీరు ఇదే వృత్తిలో ఉన్నారంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మనందరికీ తెలుసు కోవిడ్ కరోనా పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కళాకారుడు ఏ విధంగా జీవిస్తున్నాడు అసలు ఈ కరోనా వచ్చిన తర్వాత అండి లక్షల కొద్ది జనం చనిపోతున్నారండి అందులో కళాకారులు భాగంగా ఉన్నారు తర్వాత ఏంటంటే వలస కార్మికులు వాళ్ళ వలస కార్మికులు గాని రైతాంగం గిట్టుబాటు ధర లేకపోవడం గాని ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది రైతాంగం గురించి కూడా మేము పాటల ద్వారా చైతన్యం చేయడం సమాజాన్ని చైతన్యపరచడం చదువు లేని వాళ్ళకి మూఢనమ్మకాలు ఎలాగా కూరుకుపోయి మూఢనమ్మకాలతో ఎలాగా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం టీవీలో చూస్తున్నాం మూఢనమ్మకాలతో పేకలు కోసిస్తే మళ్ళీ బతికేస్తాడు ఈశ్వరుడు అని చెప్పేసి ఈ మధ్య కూడా పేపర్లోనూ టీవీలోనూ కూడా వచ్చింది ఇలాంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్యం చేయడం మా పల్లిశుద్ధుల ఒక భాగం అక్షరాలు చదువు ఉంటే ఉపయోగం ఏంటి చదువు లేకపోతే నష్టం ఏంటి అని తెలియజేయడం కూడా మా పల్లిశుద్ధుల ఒక కళారూపం ఒక చైతన్యం అదే సారా తాగితే గుట్కాలు తాగితే లేకపోతే కైనీ తింటే ఇలాంటి హానికరం ప్రజలకి ఎలా హానికరం జరుగుతుందో అవన్నీ వివరించడం అంటే మత్తు పదార్థాల వల్ల వచ్చే నష్టాన్ని కూడా వివరించి చెప్పడం మూఢనమ్మకాల వల్ల వచ్చే కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పి చెప్పడం కూడా అందుగురించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్యం చేయడం అనేది మా పల్లిశుద్ధుల ఒక సారాంశం అండి ఇన్ని చేస్తున్న మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా కళాకారుడిగా ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం అందిందండి ప్రభుత్వం నుంచి సహాయం అంటే ఒకటో వారా జరిగితే జరగకుండొచ్చు కానండి కళాకారులు అందరినీ గుర్తించట్లేదండి ప్రభుత్వాలు ఎందుకంటే అదే మేము డబ్బు కళాకారులకి పెన్షన్ ఇవ్వాలని వాళ్ళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కళాకారులందరినీ గుర్తించాలని చెప్పేసి ఇప్పటికే కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ కూడా వయసులో ఉన్న చెప్పు కూడా ప్రజల కోసం పనిచేసినట్టు ప్రజలు చైతన్యం చేయడం కోసమే వాళ్ళ జీవితాలన్నీ తయారవుతాయి తర్వాత ఏంటంటే మేకప్ ఆర్టిస్టులు ఉంటారు కళారంగంలోనే కళాకారులు స్కీన్ లాగేవాళ్ళు కళాకారులు ఉంటారు ఒక స్టేజ్ ఆర్టిస్టులకి ఎంతమంది కళాకారులు ఉన్నారు కళల కోసమే ప్రజల కోసమే వాళ్ళు పనిచేసిన వాళ్ళు అలాగే పల్లిశుద్ధులు డప్పు కళాకారులు ఒగ్గు కళాకారులు ఇలాగ ఎంతో మంది కొన్ని వేల మంది కళాకారులు ఉన్నారని వాళ్ళందరినీ గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ అలాగే అన్ని సౌకర్యాలు చేయాలని చెప్పేసి మా డిమాండ్ అండి ఇది సార్ ఈ కళ మీ తర్వాత జనరేషన్కి ఏమైనా నేర్పిస్తున్నారా అయితే నేర్పిస్తున్నాం అంటే అండి దీనికి ఒక లయబద్ద ఒకటి అవసరం ఉంటుందండి నేర్పించారు ఇప్పుడు మేము మమ్మల్ని మీరు చూశారు చూశారంటే ఇప్పుడు పాట పాడగలగాలి పాటకు తగ్గ అభినయంగా గజ్జె కట్టి అడుగు వేసే పరిస్థితి ఉండాలండి అలాంటి వాళ్ళు దొరికితే కంపల్సరిగా మేము నేర్పుతామండి తర్వాత మేష్టాలకు చాలామందికి వందల మంది కాకినాడలో ఐడియల్ కాలేజీలో మేష్టాలు టీచర్లకి మేము పరిశుద్ధులు నేర్పండి అలాగే లేడీస్కి అంగన్వాడీ వాళ్ళకి కూడా టీచర్లకి మనం పెద్దాపురం మేడం కూడా సత్రంలో పెడితే చాలామందికి నేర్పండి డప్పులకు తయారు చేయడం ఇవన్నీ మనకున్న విద్యను మనతోటి అంతరించిపోకూడదన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నామండి ఆ ప్రయత్నం సఫలం అవ్వాలని చెప్పేసి మీలాంటి వాళ్ళందరి సహకారంతో జయప్రదం అవ్వాలని చెప్పేసి మా కోరిక అండి రంగస్థల కళాకారులు కోవిడ్ నిమిత్తం ఎటువంటి బాధలు ఎదుర్కొంటున్నారు రంగస్థల కళాకారులు ఈ రోజున చాలా కష్టాలు అనుభవిస్తున్నారండి గత సంవత్సరం నుంచి కరోనా నేపథ్యంలో ప్రదర్శనలు లేక అరకొర ప్రదర్శనలు ఉండేవి పరిషత్తులు కొన్ని పరిషత్తులను ఆ రంగస్థల కళాకారులను బ్రతికించేవి ఈ రోజున కోవిడ్ కారణంగా ఆ పరిషత్తులు కొన్ని ప్రదర్శనలు అన్నీ కూడా కరోనా కారణంగా మిస్ అయ్యాయి వాయిదాలు పడ్డాయి కొన్ని క్యాన్సిల్ అయిపోయాయి దీని కారణంగా అదే వృత్తిగా భావిస్తున్నటువంటి కొంతమంది రంగస్థల కళాకారులు చాలామంది చాలా రకాలుగా నానా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే అదే వృత్తిగా జీవించి అదే జీవనోపాధిగా బ్రతికేటటువంటి వాళ్ళు ఈ రోజున జీవనోపాధి లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కళాకారుల గురించి ప్రభుత్వం ఏ విధాన ఈ కరోనా నేపథ్యంలో కళాకారుల విషయంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఈ కరోనా సోకి కళాకారులు మరణించారు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కళాకారులకు నిజంగా వృత్తి కళాకారులుగా నేను ఒక మేకప్ ఆర్టిస్ట్గాను సెట్ డిజైనర్గాను స్టేజ్ ఆర్టిస్ట్గాను అన్ని రకాలుగానే పనిచేస్తూ ఉన్నాను ఈరోజు చాలా దైనందిన విధంగా నా జీవనం ఉంది ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు సంవత్సరం మళ్ళీ రెండో సంవత్సరం కొన్ని ప్రదర్శనలు ఉంటాయనుకున్న నేపథ్యంలో మళ్ళీ
కర్ఫ్యూలు లాక్డౌన్ అనే ఊహలు వచ్చి అన్ని కూడా పోస్ట్ పోన్లు క్యాన్సిలేషన్ జరిగాయి. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఎన్నో రకాలుగా మరపెట్టుకున్నాం ప్రభుత్వాలకి. అయ్యా కరోనా నేపథ్యంలో అందరికీ అన్ని సహాయాలు చేస్తూ ఉన్నారు, కళాకారులను పట్టించుకున్న నాదులు లేడు, కళాకారులను పోషించుకోలేకపోతున్నాం, మా కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం, ఆర్థిక సహాయం చేయండి మహాప్రభువానికి కూడా ఎన్నో రకాలుగా మొరపెట్టుకున్నా సరే ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఒక రూపాయి సహాయం చేసిన ప్రభుత్వాలు ఏమీ లేవు. దాతలు సహాయం చేశారు కొందరు అరకొరగా, చాలామంది దాతలు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే చాలా కష్టకాలంలో ఆదుకున్నారు దాతలు, కొంతమంది కళాకారులు అందరినీ అంటే చాలా కష్టము. ఎందుకంటే మేము పనిచేస్తున్నటువంటి కొన్ని సమాజాల వాళ్ళు కానీ కొన్ని పరిస్థితుల వాళ్ళు కానీ మా బదులు తెలుసుకుని వాళ్ళు కొంత సహాయం చేశారు. వారికి నిజంగా మన కళాకారుల తరపున అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీదటైనా ఇప్పుడు కరోనా వేభత్సంగా విజృంభిస్తూ ఉంది, పనులు లేక బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ రంగస్థల కళాకారులు ఉన్నారు. ఈ ప్రభుత్వాలు గుర్తించి ఇప్పటికైనా మా కళాకారులను గుర్తించి మా కళాకారులకి సహాయ సహకారాలు అందించి కళారంగాన్ని నాటక రంగాన్ని రంగస్థలాన్ని కాపాడాలని చెప్పేసి, ఎందుకంటే ఇది మన సాంప్రదాయ కళ నాటక రంగం. ఈ సాంప్రదాయ కళ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయ కళ, ఈ కళ మరుగున పడిపోతుంది. మరుగున పడిపోకూడదు అంటే ఈ కళాకారుడు బతుకుండాలి. ఈ కళాకారుడు బతుకుండాలంటే ఈ కళలను కళాకారులను ఈ ప్రభుత్వాలు పోషించాలి కాబట్టి, కాపాడాలి కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాలు గుర్తించి మాలాంటి కళాకారులను ఆదుకొని ఈ కళారంగాన్ని కాపాడి మన సాంప్రదాయ కళ అయినటువంటి నాటక రంగాన్ని కాపాడతారని కోరుతున్నా. నా పేరు హేదారి నాగేశ్వరరావు, నేను రంగస్థలంలో మేకప్ ఆర్టిస్ట్ గాను ప్లస్ సెట్ డిజైనర్ గాను పనిచేస్తున్నా ఉన్నాను.